జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేయాలని కేంద్ర కరువు బృంద సభ్యులను జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ కోరారు. జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేయడానికి విచ్చేసిన కేంద్ర బృంద సభ్యులు మన్నుజీ ఉపాధ్యాయ్, ఎస్సీ కశ్యప్, మదన్మోహన్ మౌర్య, బి అనురాధ కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ కేంద్ర బృంద సభ్యులకు వివరించారు. జిల్లాలోని 10 కరువు మండలాల్లో వ్యవసాయం, రూరల్ వాటర్ సప్లై, పశుసంవర్ధక శాఖలకు సంబంధించి రైతులను ఆదుకునేందుకు 13.69 లక్షల మేర నిధులు అవసరమని కలెక్టర్ సభ్యులకు వివరించారు. జిల్లాలో వర్షాలు చెదురుమదురుగానే కురుస్తున్నాయని, రానున్న 2 నెలలు ఇదే పరిస్థితి ఉంటే మెట్ట ప్రాంతాల్లో తాగు సాగునీటికి ఇబ్బంది కలుగుతాయని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జిల్లాకు నిధులు మంజూరు చేయించేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కోరారు. సమావేశ మందిరంలో జిల్లాలో కరువు పరిస్థితులను వివరించే ఫోటోలతో సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ లవన్న, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, పశుసంవర్ధక శాఖ జేడీ మహేశ్వరుడు, నుడా వీసీ బాపిరెడ్డి, సిపిఓ రాజు, ఇరిగేషన్ డిఈ రమేష్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.